తెలుగులో పెద్ద హీరో ఇవ్వాలన్నది ఈ సమాధానం ఎవ్వరు చెప్పలేరు ఎందుకనంటే గిడ పోటీ అసంటిది ఏ ఒక్క స్టార్ హీరోనైనా గట్ల గట్లా మనం తక్కువ అంచనా వేయలేము గట్లా చూసుకుంటే బాక్స్ ఆఫీస్ వసూళ్ల పరంగా అంచనా వేసుకోవచ్చు కదా దాన్ని ఆధారంగా తీసుకొని చెప్పుకోవచ్చు కదా అనే సందేహాలు చాలా కాలంగా ప్రేక్షకులలో అయితే ఉన్నాయి మళ్ళీ ఈ సందేహాలు అన్నిటికీ అడ్డుకట్ట వేటేటందుకు నిర్మాత సురేష్ బాబు కాస్త స్పష్టతనిచ్చే ప్రయత్నం అయితే చేసిండంట ఇక ఆయన ఏమంటున్నాడు అంటే ఇక ఎవరు పెద్ద హీరో అన్నది ఎప్పుడు మార్తా ఉంటుంది అట్లా చూసుకుంటే ప్రతి ఒక్క స్టార్ హీరోకి ఇక ప్రేక్షక అభిమానులు ఘోరాటి ఘోరంగా ఉన్నారు మస్తుగా ఉన్నారు కాబట్టి ఇక అట్లా చూసుకుంటే సైన్మా ఫలితం అనేది సైన్మా వసూలు అనేది దర్శకుడి మీద గట్లా ఆధారపడి ఉంటుంది ఒక్కోసారి స్టార్ హీరో సైన్మా ఇట్లా చిత్కల పడిపోతూ ఉంటది అనుకున్నంత స్థాయిలో వసూలు సాధించవు గట్లా చూసుకుంటే వసూల పరంగా ఎవరు పెద్ద హీరో అనేది నిర్ణయించలేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని తీసుకుంటే ఆయనకు సైన్మల పరంగా మంచి ఓపెనింగ్లు దక్కుతాయి ఇక పవన్ కళ్యాణ్ కాకుండా ప్రభాస్ని తీసుకున్నా కానీ అద్భుతమైన ఓపెనింగ్లు ఉంటాయి గట్లనే అల్లు అర్జున్ గిట్లా గదే మాదిరిగా ఓపెనింగ్లు సొంతం చేసుకోగలరు అట్లా చూసుకుంటే ప్రభాస్ని దేశంలోనే నెంబర్ వన్ హీరో అని అనుకునేటట్టు లేదు ఎందుకనంటే ఆయనకెళ్ళి వచ్చిన బాహుబలి కలిగి తర్వాత ఏదైతే సైన్మాలు ఉన్నాయో గవి గిట్లా ఫ్లాప్లు అందుకున్నాయి మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆంధ్రాల మస్తు అభిమానులు ఉన్నారు ఇక అట్లా అని చెప్పి పవన్ కళ్యాణ్ చిన్న దర్శకుడితోని సైన్మా తీసినా కానీ మంచి ఓపెనింగ్లు అయితే దక్కుతాయి అట్లా అని ప్రతి ఒక్క సైన్మా అని ఇట్లా ప్రేక్షకులను అనుకోలేము ఇక గిట్లా చూసుకుంటే గినక ఏ హీరోకి ఎట్లా ఏంది అనేది ఎప్పుడు మార్తా వస్తూ ఉంటది అని ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేసిండు ఇప్పుడు గిదే తీరు తమిళ చిత్ర పరిశ్రమల గిట్లా నడుస్తున్నదంట ఇక అజిత్ రజనీకాంత్ ఇక వీళ్ళందరి మధ్యలో యోల్ పెద్ద హీరో అన్నది ఇప్పుడు నడుస్తున్నదంట అది గిట్ల మనం చెప్పలేకపాయే ఇప్పుడు చాలా మంది వంద కోట్ల వసూలు తెచ్చే హీరోలు గిట్లా ఇప్పుడు మస్తు మంది ఉన్నారాయే ఇక ఎవలని చెప్తాను చెప్పురి అనే స్పష్టత చేసి ఆవు మీ ప్ర ప్రకారము మీకు తెలుగులా నెంబర్ వన్ హీరో అంటే ఎవలు కమిట్లలో కమెంట్ రేటు అట్లనే వాళ్ళకి గంటు అది కూడా నొక్కరి మళ్ళొస్తా